విపురమానరా హరిజన వీర కుమారా. గాంధీ గారి జనం మన ఊళ్ళో సభ చేయడానికి వచ్చారు. ఎక్కడికి నాగరాజు, కెమెరాతో సహా బయలుదేరావు. కాంగ్రెస్ వారు సభ చేస్తున్నారట. మీ దారు మంచి వాడవే. రాత్రి మీ ఇంట్లోనేగా నిశ్చయం చేసుకున్నాము. నీదొక లోకం. నువ్వు, నీ పాటలు, నీ ఫోటోగ్రాఫులను నీకెలా తెలుస్తుంది? మీ నాన్నగారైనా చెప్పలేదా? ఏమని, బ్రాహ్మణం అంతా ఈ సభను బహిష్కరించాం. సభకు వెళితే తప్పేమిటండి శర్మగారు? నీకు తెలియదు నాయన, చిన్నవాడవు. దీనిలో చాలా అర్థం ఉన్నది. వెళ్ళకూడదనుకున్న తర్వాత ఎవరు వెళ్ళకూడదు, అంతే. ఒక్కటే మాట, తిరిగిపోనాయన. సరే, నాకు తెలియనే లేదు ఎవరో రాధాబాయమ్మ ఉపన్యాసం అంటే. దీనికంతటికి ఆ గాంధీ మహాత్ము ఈ తిరువాన్కూర్ మహారాజే కాదు. ఈ ఎంటరానితనం నిర్మాణం చేయటానికి, ఈ కళంకాన్ని హిందూ మతంలో ఇది తొలగించటానికి మరొక మహాకారణం ఉంది. అదేమిటి? పశ్చాత్తాపం. అమ్మా, ఇన్ని వేల సంవత్సరాలు ఈ సోదరులందరినీ ఇన్ని బాధలు పెట్టినామే అనే చింత. తోడి మానవులను కుక్కల కన్నా పశువుల కన్నా వీచనగా చూచినామనే విచారం. ఆ చింతే వారి హృదయాలను మార్చివేయి. ఆ విచారమే వారిని బలవంతము చేసి హరిజనను సరిసమానముగా చూసేటట్టు చేయి. ఏడా రేపో ఆ మార్పు కలిగించుకోదు. రేపో మాపో మీకు కూడా దేవాలయ ప్రవేశం చిక్కకపోదు. మీరు మాత్రం దౌర్జన్యానికి పోకండి. మీ అభిప్రాయం సమాజముకు చక్కగా తెలియపరచండి. మీ హక్కుల కొరకు మీరు పాటుపడండి. అదే మీ కోరికలను తునకూర్చేది. గాంధీ మహాత్ముడు దానినే మెచ్చుకుంటాడు, దేవుడు దానినే హర్షిస్తాడు. ఈ దినం మన ఊరికి వచ్చి ఈ మహాసభను జరిపిన హరిజన సేవా సంఘము వారికి, అధ్యక్షురాలు రాధాబాయమ్మ గారికి వందనములు నర్చుతున్నాను. రాధాబాయమ్మ గారిచ్చినది ఉపన్యాసము కాదు, అమృత ప్రవాహం. దానిలో మనమందరము చేరిపోయాం, ధన్యులమయ్యాం. అజ్ఞానంతో మూతలపడి ఉన్న కళ్ళు తెరచుకున్నవి, గడ్డబారిన హృదయాలు కరిగిపోయినవి. హరిజనులు కోరుతున్నది ధర్మం, న్యాయం, సర్వజన సామాన్యమైన హక్కు. ఈ సత్యం ఇప్పుడు లోకానికి అంతటికీ తెలిసినది, ఎట్టి శాస్త్రవేత్త అయినా ఒప్పుకోవలసినది. కాబట్టే ఆ తిరువాన్కూర్ మహారాజు ప్రాయమునందు పిన్న ప్రతిభా విభవంబున మిన్న పావన న్యాయముగాంచి హరిజనామించి కోలమూయుట పాడి కాదు తలుపులు తెరుందని ఆజ్ఞ చేసే బహు ఆయని లోపులెన్న
తిరువాన్కూరు భూవరుడు ఎంత ధన్యుడు. తలుపులు తెరిపించాడు, సనాతనులు సహోదరులయ్యారు. దీని కొరకే గాంధీ మహాత్ముడు దీక్ష పూనాడు. అతడు సామాన్యుడు కాడు, అంతరానితనాన్ని రూపుమాపుట అవతారం పొందిన మహాపురుషుడు. దేవాలయాలలో హరిజనులకు ప్రవేశము కలిగించడానికి భూలోకానికి వచ్చిన మన భాగ్య దేవత. కొల్లాయి కట్టితే ఏమి మా గాంధీ మాలడై తిరిగితే ఏమి. వెన్న పూత మనసు కన్న తల్లి ప్రేమ, వెన్న పూత మనసు కన్న తల్లి ప్రేమ, పండైటి మోముపై బ్రహ్మ తేజస్సు. కొల్లాయి కట్టితే ఏమి మా గాంధీ మాలడై తిరిగితే ఏమి. నాలుగు పరకల తిలక నాట్యమాడే తిలక, నాలుగు పరకల తిలక నాట్యమాడే తిలక, నాలుగు వేదాల నాణ్య మెరిగిన తిలక, నాలుగు వేదాల నాణ్య మెరిగిన తిలక. కొల్లాయి కట్టితే ఏమి మా గాంధీ మాలడై తిరిగితే ఏమి. కోసినోరు విప్పితే ముత్యాల తొలకరే, కోసినోరు విప్పితే ముత్యాల తొలకరే, చిరునవ్వు నవ్వితే వరాల వరసనే. కొల్లాయి కట్టితే ఏమి మా గాంధీ మాలడై తిరిగితే ఏమి. చక చక నడిస్తేను జగతి కంపించేను, చక చక నడిస్తేను జగతి కంపించేను, అలుపు పలికితేను బ్రహ్మవాక్యేను. కొల్లాయి కట్టితే ఏమి మన గాంధీ మాలడై తిరిగితే ఏమి. కొల్లాయి కట్టితే ఏమి మాలడై తిరిగితే ఏమి. అట్టి గాంధీ మహాత్ముని ఆశీర్వాదం మనకున్నది. సత్యదృష్టితో దౌర్జన్య రహితంగా మనం వారి హృదయాలు కరిగించాలి. చేస్తున్న అన్యాయం వారికి గోచరించేట్టు ప్రవర్తించాలి. ఈ ఊరిలో ఎవరు లేరే అనే చింత అక్కరలేదు. నేను నడుము కడతాను, నా మిత్రులు నడుము కడతారు. శక్తి వంచన లేకుండా సాధ్యమైనంత వరకు కష్టపడతాం. మీరు తోడుపడండి. తరువాతన ఆ మహాత్ముడే ఉన్నాడు, ఆయన ఆశీర్వాద బలమే మనకున్నది. ఈ హరిజనావళి కావగనించి కోయలలు మూయుట పాడిగాదు, తలుపులు తెరుండని ఆజ్ఞ చేసి. ఏం పని చేశారా మహానుభావుడు? ఆ రాజ్యంలో మన వాళ్ళు ఎంత పుణ్యం చేశారో కదా. కోవిల్లోకి పోయి దేవుడు దర్శనం చేసుకుంటున్నారు. మనకు ఆ భాగ్యం ఎప్పుడైనా కలుగుతుందా? ఇక్కడున్న బాపనోరు ఒప్పుతారు. అట్ట అనలేం, సభలో చెప్పలే. మన అభిప్రాయాలు వారికి తెలియజేయాలి, వారి అన్యాయం వారికి కనబడేట్టు చెయ్యాలి అని. ఎట్లా చేయటం? పాలి అడిగితేనే కాని అమ్మాయినా బో పెట్టదన్నారు. అడగాలి. రేపు శివరాత్రి, మహా గొప్ప రోజు. కోట్ల కొద్దీ జనం కోవిల్లోకి పోయి ధన్యులవుతారు. మనం కూడా వెడదాం. అయ్యా దర్శన భాగ్యం ఇప్పించండి అని అడుగుదాం. ఒప్పకపోతే బతిమాలుదాం. అట చేద్దామా మునిబావా? చూద్దాం ఏమవుతుందో. మా అందరి మాటకంగానే నీ ఒక్కరికైనా దొరికితే. మాల విధాలకు తగినట్టే ఉంది వారి వాదన కూడాను. సృష్టి అంతా ఒకటేనట, అందరూ సమానులేనట. సింహం వచ్చి మా ఒకటేనా? దానిలాగా ఇది ఏనుగును చంపుతుంది. పికిలి పిట్ట పేడ పురుగు ఒకటే, దానిలాగా ఇది వీరపదాల్లో విహరించది. అంతా సమానమేనట. వేదవాలు ఈ తలబిరుసుకంతటికీ కారణం ఆ గాంధీ మహాత్ముడు. ఆ తిరువాన్కూరు మహారాజా కూడా చూడు చూడు, ఆ మాలవేధ రామిగాడు వాడి పోతరం గొడిగేసుకుని వెళుతున్నాడు. వీడు అబ్బనాడు గొడిగేసుకుని బదాన్ని వచ్చాడు. ఇదంతా సభా ప్రభావం.
ఇవాళ గొడుగేసుకొచ్చారు, రెమ్మ నీళ్ళలోనే ప్రవేశిస్తారు. ఏమిరా రామిగా, సఫలు చేయగానే కళ్ళు తిరిగిపోయినాయిరా నీ గొడుగు నువ్వును? ఎంత మాడేస్తుంది బాబు, మూడు ఆమడ పోవాలి. మానవులే మము చేరగనియరు మాలల మనసుకిదేలా, మాగదియే ఆలయవా, మాగదియే ఆలయవా, దీస శివ భవన జారా మహాదేవ్, దీస శివ భవన జారా మహాదేవ్, జై మహాదేవ్, జై మహాదేవ్, గా మహారామ మహారా.
పుణ్యము నేర నివారని ఆరయనిమో అన్యము పుణ్యము నేర నివారని ఆరయనిమో పూరములో బాధలతో పూరములో బాధలతో పుంజిన వారము కాదు శివమాలే పుంజిన వారము కాదు శివమాలే గాలిగోపురం సమీపించారు పంచముడు ద్వారాలు ముయమను ఆగండి ఆగండి అయ్యలారా ఆగండి ఇట్లా సంఘర్షణకు దిగటం ఘోరమైన పాతకం భారతమాతకు అపచారం ఆగండి చాలండి ఈ మాటలకే రాముణ్ణి చెప్పుతో కొట్టినప్పుడు ఎవరంట వచ్చారంట హరహర 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 మహాదేవ శంభో మునయ్య నువ్వైనా నా మాట విను మాటలతో పనిలేదండి ఈశ్వర దర్శనం కావాలి ఈవేళ బతికీ లోకంలోనో సత్యాలోకంలోనో శాస్త్రులు గారు ద్వారాలు మీటకు సాధ్యం కావటం లేదు సాధ్యం కావటం లేదు మీరుండి ఏం ప్రయోజనం ఈలో బ్రాహ్మణ రక్తం లేదు అలవాళ్ళు దేవాలయాన్ని అపవిత్రం చేస్తుంటే ఊరుకోవటమేనా కోర్టు వరకు దిగే వ్యవహారంగా పరిణమిస్తుంది వీళ్లకు భోగానంద అపరించింది మరి మాలకుంకల స్వాధీనం చేయటమేనా దేవాలయాన్ని ఆ పశువుల ధాటికి మన యువకులు జంకుతున్నారు జంకే వారికి ఈశ్వర సాన్నిధ్యం లభించని అరుగో అరలతో వచ్చారు చౌదరి బాబు దారియండి ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక ఆగడం ఎందుకు భారతమ్మ గారు కొంచెం దారి తొలగండి తొలగవా చౌదరి ఏం చేస్తారో చూద్దాం వద్దు వద్దు సంఘర్షణ వద్దు శాంతంగా పనిచేసుకుందాం ఇంకా శాంతం ఏంటండి ఏదో ఒకటి ఇవాళ చేరిపోవలసిందే ఏమిటి తెలియదు నీ మోహం వస్తానండి వేరు కదూ వినరు కదూ సరే మా మీదుగా దాటండి మా తలలు తొక్కి నడిచిపోండి జై గాంధీ ఇది సమయం కాదు పదండి ఆ
బ్రాహ్మడికి మీ దేవాలయ ప్రవేశార్హత లేదా? బ్రాహ్మణు ఆయనకి అభ్యంతరం లేదే అక్క, చదువుకున్నవారు. కృష్ణుడికి బ్రాహ్మణ ద్వేషం లేదు. హరిజనులు వాళ్ళు పంచములైనారు. పంచములు ఆదిమాంత్రులు, ఆదిమాంత్రులు హరిజనులైనారు. ఇంకా ఈ హరిజనులు ఏం కాబోతున్నారో? కిన్నరులు, కిం పురుషులు కాదు, బ్రహ్మరుషులు. ఏం సోదరే, ఏమిటి రాయబార విశేషాలు? రావుణ్ణి చెప్పుతో కొట్టినప్పటి నుంచి వాళ్లను పట్టపగ్గాలు లేకుండా ఉన్నాయి. దేవాలయ ప్రవేశం మానుకుంటారు, మీరు ఆ చెరువులు వీధులు వదలండి. ఇళ్ళు దేహాలు కూడా వదలాలా? ఇక సంధి ఏమున్నది? మాకు మాల విధవలకు సంధి ఏమిటి? మీరేమన్నా వాదించండి. బ్రాహ్మణ మతం సాగినన్నాళ్ళు సాగింది, ఈనాడు అంతం కాబోతూ ఉంది. తెలివిగా కొన్ని హక్కులన్నా వదులుకుని తక్కిన జాతుల్ని సమానంగా గౌరవించారా? శాంతంగా సుఖంగా మీరు వారు సోదర ధర్మంలో జీవించడానికి వీలవుతుంది. కాదు అని ముండిపట్టుబట్టి అధికారం మా హస్తాల్లో ఉంది కదా, శాస్త్రాలు మా పక్షాన పలికాయి కదా అని గర్వించి స్వార్థపరులై నిరంకుశ ప్రభుత్వం సాగించాలని చూస్తే మాత్రం బ్రాహ్మణీకమే, మీ ఆర్యమతమే, హిందూ ధర్మమే మొదలంట నాశనము. మేము మా మతము నాశనమైతే హిందువుడైన ప్రతి మానవుడు, నువ్వు, నీ మాల, అందరూ నాశనం అవుతారు. నీ మతమే, నీ ధర్మమే నశించిన తర్వాత నువ్వు, నీ స్వాతంత్ర్యము, నీ దేశము జీవించి ఏమి, మృతించి ఏమి? ఇక మీ ఇష్టం. తిరిగి వాళ్ళు దౌర్జన్యాన్ని ప్రారంభిస్తారు. ధర్మాన్ని కరలతో సాధిస్తారా? అవసరం కలిగితే బ్రాహ్మణులు క్షాత్రం పూనగలరని మర్చిపోకండి. కానీ లోకమేం లేచ్ఛపరమై ధర్మ విధ్వంసానికి పూనుకునని, నేను నా కొడుకే మిగల్ని నా కర్తవ్యం నుంచి, ఋషిచోదిత కర్మ మార్గం నుంచి ఒక్కను మాత్రం చెలించను. వీళ్ళ సొమ్ము యుగ యుగాల నుంచి సృష్టించి తపించి సమస్త సుఖ ఐశ్వర్యాల్ని త్యజించి సంపాదించిన మా ఆధ్యాత్మిక సంపదని ఈనాడి కుక్కలకు పంచుతామా? ఇంకా ఈ మూర్ఖం వదలరా, ఆ ఒక్క చెరువు బంధిస్తాను. ఏమవుతారో అప్పుడు అర్థమవుతుంది. ఎందుకు మాతో మీరంత సలువుగా అభ్యంతరం లేకుండా మా దగ్గరగా కూర్చుని మాట్లాడతారు? కానీ
బ్రాహ్మణు అందుకునే మా అక్కకండి, మీరంటే అమితమైన గౌరవం. ఎప్పుడు ఇంటి దగ్గర మీ సంగతే మాట్లాడుతుంది. మీరేమైనా పాడండి. అనసూయ నాట్యం చేస్తే చేస్తుంది. సావిర హేతవ దీనా కృష్ణ, సావిర హేతవ దీనా, సావిర హేతవ దీనా కృష్ణ, సావిర హేతవ దీనా. మాధవ మనసి జవిసిక భయాదివ భావన యాత్మయిలీనా, మాధవ మనసి జవిసిక భయాదివ భావన యాత్మయిలీనా. అవిరళ నిపతిత మదన శరాదివా, విరళ నిపతిత మదన శరాదివా, విరళ నిపతిత మదన శరాదివాదవనాయ విశాలం, భవదవనాయ విశాలం. సహృదయ మర్మణి ధర్మ కరోతి సృదయ మర్మణి ధర్మోతి సగలనళిణీతళజాన. సావిర హేతవ దీనా కృష్ణ, సావిర హేతవ దీనా. విషశర కల్పమనల్ప విలాస కళారమణీయం, కల్పమనల్ప విలాస కళారమణీయం. కదంబ సుఖాయ కరోతి కుసుమ శయనీయం, తవ పరిరంభ సుఖాయ కరోతి కుసుమ శయనీయం. సావిర హేతవ దీనా కృష్ణ, మాధవ మనసి జవిసిక భయావ భావన యాత్మయిలీనా. ఆ పాట నీ కంఠము నన్ను కలవర పెడుతున్నాయి. నేర్చుకోరాదు? నేనా? నాకు నేర్పుతారా? ఎందుకు మాట అందరాని అందాలు? మా వెర్రి పాటలు మమ్మల్ని పాడుకొని చాలు. కాదు సింహాలత, నువ్వు కలలు కలలు కలలు. వదలండి, న్యాయం కాదు. మీరు బ్రాహ్మణులు, మమ్మల్ని తాగటం మీకు ధర్మమైన పని కాదు. నేను అంటరాని దాన్ని, వాళ్ళ దాన్ని కదా మీకింత చులకనైనాను. కులం తక్కువైనంత మాత్రాన్ని శీలం తక్కువ అనుకున్నారా? మీ బ్రాహ్మణ కన్యల్ని ఇలా తాగటానికి సాహసిస్తారా? ఓహో, చాలాగా ఉందా వ్యాపారం? నువ్వా సిగ్గు లేదు దొంగతనంగా కళ్ళు మూయడానికి? ఒకసారి చెప్తే మనిషి కూర్చుంటాడు. సరేలే, ఎవడాడు? ఏదో పెద్ద చేస్తున్నట్టున్నావే, ఎవడా పాట ఉందే. ఎవరయ్యా నువ్వు? ఈ పిల్లలతో నీకేం పని? చిక్కు లేదురా పశువ, ఒంటరి చేసి ఆడపిల్లని బాధిస్తావు రథవా? మా కులం వాళ్ళతో నీకేం పని అయ్యా?
నీకెందుకు? హోమును హా నాగయ్య, నీకు జోక్యాలు లేని విషయాల్లోకి వచ్చావా? మాట తక్కదు చంపా, నిర్రాశలకు పోకు. నిన్నే నేను పెళ్లి చేసుకోకపోతున్నా. మల్లికార్జున శర్మ శాస్త్రి ఏమైనా ఉండనిచ్చానా? వినమాట వినకపోవటం సరికదా. చెరువు కూడా కట్టేస్తానన్నాడు. ఇప్పుడే కావలి వాళ్ళని పెట్టాడు కూడాను. మరి హరిజనులకు నీళ్ళు? ఆ చింత బ్రాహ్మణకెందుకు? మరి ఏమిటి చేయటం? అట్లయితే ఎట్లా? ఏముంది, మీరంతా నడుము బిగించవలసిందే. బిగించి ఒడ్లు దంచాలి, రాటం త్రిప్పాలి, అపక్వాహారం సేవించాలి. ఇవే అసందర్భ ప్రలాపాలు. నిర్మాణ కార్యక్రమంలో విశ్వాసం లేకపోతే ఆశ్రమంలో కూర్చోవడం ఎందుకు? అదే ఏదో సావకాశంగా గోడు గిల్లుకోవడానికి. వెంకటేశ్వర్లు, ఇదేనా నీ పిడివాదానికి సమయం? మనం చేయవలసిన పని చాలా ఉంది. అటు హరిజనులకు త్రాగటానికి నీరు సప్లై చేస్తుండాలి, ఇటు బ్రాహ్మణులను దారికి తీసుకురావటానికి ప్రయత్నించాలి. తన్నినా తాళాలి, బహిష్కరించినా బాధపడాలి. అవును, గాజులు తొడుక్కుని కూర్చుని వారు చేయవలసిన పని అదే. అఖిల భారత నారీ మండలానికి అపఖ్యాతకరమైన ఈ మాటను ఉపసంహరించుకోవాలి. మీ దౌర్జన్య రాహిత్య సిద్ధాంతంలో భలే సోషలిస్ట్. సజ్జనానికి పెళ్లికి ఒకటే మంత్రం అన్నట్లు అయిన దానికి కాని దానికి మనవారు చాలా మంది. వెంకటేశ్వర్లు, ఇది మనకందరికీ పరీక్షా సమయం. ఎట్టి భేదభావం లేకుండా మనం అంతా కార్యరంగానికి కురకాలి. ఉద్రేకంతో ఇరుకక్షల వారు సంఘర్షణకు దేవకుండా మనం కాచుకు రావాలి. మీరంతా తయారంటే చెప్పండి, ధైర్యం చేద్దాం. మీ మాట బాగారి గాలు కడుక్కున్న మేము మాత్రం సిద్ధం. ఆ మాటకు వస్తే మేము సిద్ధమే. బోలో గాంధీ మహాత్మకు జై, సత్యాగ్రహానికి జై, తరుణ భారతానికి జై. పాపనోడిది ఎప్పుడు సుఖంగా తిని కూర్చుండే కర్మ, మాలోళ్ళది ఎప్పుడు పువ్వలేక మలమల మాడే కర్మ. కర్మని బోధించి
నమ్మించి మత్తెక్కించి పాలించారు సాగినన్నాళ్ళు. ఇంకా దినాలు ఆఖరైనాయండి. పోనీ పోనీ అని చూస్తున్నాం కాని మేం పూనుకున్నావా? రేపొద్దునకి ఈ కర్మలు తారుమారవుతాయి. ఆ దేవుడి కోరిక అంతా పాప నోరు పొట్ట నింపడానికే మహాలోళ్ళకి ఎందుకు ఇస్తాడు? సుఖంగా గుళ్ళల్లో కూర్చుని ప్రసాదాలు మింగమరిగిన దేవుడు మురికి మాల పల్లిలోకి వచ్చి మా కట్టాలు తీరుస్తాడా? ఒక్కసారి మా మాలగుడువులో ఊరేగి మా రోదనాలిని మా దరిద్రం కళ్ళారా చూశాడా? గుడ్లు పేలి చస్తాడు. నగై తప్పు తప్పు. వీరు చేసే అన్యాయాలకి ఈశ్వరుని దూషించకు. మాకు తెలిసే మీ దేవుడు గుడుమూల దాకుని మిమ్మల్ని కావలు పెట్టుకున్నాడు.
అత్తులు గారు, మీ అబ్బాయి గారికి త్వరగా పెళ్లి చేయండి. పోతుంది మునియా మునియా, నాగనా నాగనా నాగనా, నీళ్ళు నీళ్ళు. నీళ్ళు నీళ్ళు తాతగారు సొమ్మంటరా? ఇట్ట పశువులు మనుషులు చచ్చిపోతుంటే మనం ఏం చేతగానే వాళ్ళమా? అదంటారా వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. తొందరపడకండి, తొందరపడకండి, శాంతించండి. శాంతిస్తే ఎలాంటి బాధ అయినా పోతుంది. నరుడు నారాయణుడు ఇద్దరు మెచ్చుకుంటారు. అక్కనా ఇంకెవరన్నా? ఎవరో బ్రాహ్మణాయన ఇక్కడికి వచ్చి మాకు పాటలు నేర్పుతున్నారయ్యా. ఏడియాడు చాలా మంచివారయ్యా. రా, ఎక్కడున్నారో చూపు. ఎట్లా నన్ను పిచ్చిదాన్ని చేశారో తెలియదు. నన్ను నువ్వు అదిగో అదిగో, నీ ముద్దుల కూతురు అదిగో, నీ ముద్దు వస్తే ఎవరు పాడుతున్నారా? ఏం పని ఇది? ఎవరే ఆయన? అయ్యా ఈయన ఎవరు? ఈసారి కనపడితే నగాయ్, నీకు జోక్యం అది వ్యవహారంలో ఉండు. అయ్యా, మీ నాయనగారు మమ్మల్ని పెడుతున్న శ్రమం చాలవా? మా పిల్లల మానాల్ని చౌర్యం చేసి తమరు మా కొంపలు ముంచాలా నాయన. వీడు ఆ తక్కువటుకుడు సుందరరావు చేతులు కొడుకే. అయ్యా, మీరు పెద్దలు, మీ కులంలో ఆడవాళ్ళు లేరా? మురికోళ్ళు అంటరానోళ్ళు ఈ పిల్లలెందుకు కావాల్సి వచ్చారు నాయన? మేము అరమైలు దూరంలో ఉంటేనే మీరు మైలపడతారే? ఇలాంటి పనులకు అభ్యంతరాలు లేవు కావచ్చు. వీళ్ళకి ఉన్నదల్లా ఒక్కటే, అది శీలం. దాన్ని దోచుకోవాలా? ధనం అధికారం సుఖం చాలవే. వెర్రి పిల్లల్ని చేసి ఒంటరిగా కలుసుకొని మెరిపించి మాయమాటలు చెప్పి నమ్మించాలని చూశారు. శాస్త్రుల గారి వంటి మహాత్ముల కుమారుడు చెయ్యదగ్గ పని కాదు. శంపాలత, నా మాట ఒక్కటి విను. చాలండి, చాలా సంతోషమైంది. ఎంత ద్రోహం! అవునయ్యా, చాలా అపరాధం చేశాను.
మధురమైన నిష్కళంకమైన మాటల్లో ఎంత విషం ఉంటుందని నమ్మలేకపోయాను. క్షమించు. ఇంకా ఆయన చూడమని ప్రమాణం చెయ్యి. శ్రీకృష్ణుడి మీద పొత్తు. ఇక కొండ మీదకి వెళ్ళడానికే ఇల్లేదు నువ్వు. ఏ సరే, నేను చెప్పినప్పుడు నమ్మేవా? నా బాగా జరిగింది. ఈ మాలను లొంగినట్టు లేదు. ఇదంతా సౌదరి పని. వాళ్లకు లేనిపోని మాటలు అన్ని చెబుతున్నాడు. ఇంకా నాలుగు రోజుల్లో పనుల్లో కూడా రావడం మాంటారట. పనులకు రాకుంటే ఫస్ట్ పడి చస్తారు. ఫస్ట్కైనా తయారంటున్నారట. ఉంటో ఈ పిరికి మాటలు నా ముందు చెప్పకండి. మతం అంటే అంత మెత్తనా? ఈ శశభిషులకు లొంగుతుంది. కానీ ఆ చౌదరిని బెదిరించైనా మాన్పించాలి. అతను మానుకుంటే అంతా మెత్తబడుతుంది. వెళ్ళండి. శేషయ్యను వాళ్ళను తీసుకువెళ్ళి ఆ చౌదరికి చెప్పించండి. చెప్పినా ఈ పని మానంటారని చౌదరి. ఎలా మానడం? వాళ్ళు మనలాంటి మనుషులేనా? వాళ్ళు మెలగని నీళ్ళే మనం తాగాం. వాళ్ళ చేత్తో మన చెయ్యి కలిస్తే కానీ బస్తా బండి మీదకి ఎగరదు. వాళ్ళు ఇలా బాధపడుతూ ఉంటే ఈ మొండి వాదనకేం గాని. సోదరి, ఈ గోలంతా వదులుకుంటావా లేదా? చెప్పాను తాను వదలలేనని. అయితే నా ఇల్లు ఖాళీ చేయాలి. చాలా అన్యాయం. అన్యాయమో గిన్యాయమో ఖాళీ చేయాలి. సరే, ఖాళీ చేస్తాం. చేస్తానంటే వల్ల కాదు, ఇప్పుడే చేసి తీరాలి. అలాగంటే ఎలాగా? ఎలాగా ఏంటి ఇలాగా? అంత దౌర్జన్యమా? మీ అక్క చెల్లెండమైన మమ్మ కూడా వెడబెట్టి నెట్టండి. జై మహాత్మా గాంధీకి జై. కాల ప్రభావం శర్మ, ముందు కదిలి మాట్లాడు. ఆకే పెంకితనానికి పోయావా? అమ్మ కులం నుంచి వెళ్ళేస్తాం. జాగ్రత్త. కులం వెలి. మా పొలం హరిజన కులం. వాళ్ళ నీళ్లు త్రాగి వాళ్లతో పాటు పస్తు పరుండటమే మాకు ఇక నిత్యకృత్యం. రండి, మాలగూడానికే పోదాం. మాలల్లో మాలలమై మాలలు మనుషులేని లోకానికి తాటుదాం. ప్రపంచంలో శాంతి అన్నది ఉంటుందా? బ్రతికుండే రవరవరను అనుభవిస్తావు. నీ జీవితం అంతా ఒక్క అగ్నిజ్వాల అవుతుంది. పెళ్లి చేసుకో. మాల పిల్లలు మాలలు మాత్రము మనుషులు కారా. మాలలు మాత్రము మనుషులు కారా. హరిజనులే తొలగినా ఏడు కోట్ల హరిజనులే తొలగినా.
మావా, మీరు ఎలాగంటే అలాగే, దీనికి ఏదో ఒక అంత ఉండాలిగా. రేపటి నుంచి ఎవరిలో పనిలోకి వెళ్ళొద్దు, తెలిసిందా? అయితే సుబ్బరాజు, వెంకటేశ్వరులు, భారతీబాయి, అన్నపూర్ణ, మీరు నలుగురు నాలుగు గ్రామాలకు పోవాలి. ఈ సంగతి వాళ్ళకి చెప్పి కూలికి ఊరు రావద్దని చెప్పాలి. కాళ్ళు తేలిపోయాయి. పసుకైనా ఒప్పినారు గాని పనికి మాత్రం రామంటున్నారు. పండిన పంటంతా పాడైపోతుందని భయం. మరేం చేస్తారు? నిజమే, కానీ ఇది ధర్మయుద్ధం నాయన. ఎలాంటి కష్టమైనా భరించి తీరాలి. నాన్నగారు, తెలియక అడుగుతాను, తాకినంత మాత్రాన ధర్మం నశిస్తుందే? నశిస్తుంది, తప్పక నశిస్తుంది. తాకటంతోనే వర్ణ సంకరం, దాంతోనే ధర్మ వాతావరణం అంతా మలినమైపోతుంది. లోకంలో ఎక్కడా లేనిది ఈ అంటు దోషం మనకేనా? లోకంలో మతాలకు, మన హిందూ మతానికి చాలా వ్యత్యాసం ఉంది. అది ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళకి తెలియదు. నాయన, నువ్వు బాగా చదువుకుని మన వేద ప్రమాణాలతో ఈ శిఖండివాదాల్ని రూపుమాపించాలి. అదే నా జీవితాశ. దాంతోనే నిన్ను చదువులో ప్రవేశపెట్టాను. అనసూయ, చెంపాత ఎట్లా ఉంది? ఏ బాగానే ఉంది. నా సంగతి తలుచుకోనే లేదా? ఎందుకు తలుచుకుంటుంది? మా అక్కకు మీతో ఏం పని? ఏం నాకు మండి, మీరు ప్రేమించి నేను చెంపాలతని పెళ్లి చేసుకుంటాను.
మృదువైనట్లుంది. మీ చిన్న కృష్ణుడి పాదాలు సాక్షిగా పెళ్లి చేసుకుంటాను. ఎక్కడి మాటలండి, మీ నాన్నవారు గుండె బగిలి కావరు, మిమ్మల్ని నరుకుతారు మీ బ్రాహ్మలు. భయం లేదు, నువ్వు చెప్పు, శంపకు చెప్పు. చెబుతాను కాని అక్క వినదు, వినదు. అబ్బా, దాహం దాహం, నాలుకెండుకు పోతా ఉంది. అయ్యో అబ్బా, అయ్యా అయ్యా, మా అమ్మ చచ్చిపోతూ ఉంది, పక్క దోషం మీరు తీసుకోలేదు బాబు, ఈ పుణ్యం ఉంటుంది. దాహం దాహాన్ని పతించిపోతుంది. ఆ చెరువు కావులు ముందా కొడుకు దోసరి వీళ్ళు బాబు అని అడిగితే చెట్టు తాటుకు రమ్మని సైగ చేస్తాడు. అయ్యో పాపం, నేను తెస్తానండి. అయ్యా, ఈ చర్మం కాదు, వెళ్ళండి. ఒక్క మాట వినలేను. నీకే చెప్పాడు ఆ కొండలేని కుమరస్వా, కుమరస్వా, కుమరస్వా. చీయ బావా, ఇందుకు అట్టాలి ఇక్కడ పెట్టండి. బాబు గారు, అబ్బాయి గారు నన్ను చెప్పుతో కొట్టారండి. మంచి పని చేశారు. ఏం చేశా? ఏమి లేదండి, ఆ మునియ కూతురు నీళ్లు కావాలని చెరువుకు వచ్చిందండి, నేను రానిలేదు. అబ్బాయి గారితో ఏం చెప్పిందో ఏమో, వచ్చి చెప్పు తీసుకుని దెబ్బ దెబ్బ బాదారండి. ఆ మాలపిల్లతో బాబు మాట్లాడలేదు. బాబే చూసుంటాడు నువ్వు కొట్టటం దాన్ని. లేదండి, ఆ పిల్లే చెప్పుంటుందండి. బాబు గారికి ఆ పిల్లతో స్నేహం అంటే ఎక్కడ చెప్పారండి. నోరు మూయి, ఆ వెంకట నీలా పంపిస్తూ. ఇలాంటి అబద్ధపు కూతురు ఎవరితోనైనా పలికావంటే నిన్ను నరికిస్తాను, తెలిసిందా? ఈ రూపాయి తీసుకుపో. ఆ పెంకండి వాణ్ణా, వాడు చెప్పుతో కొట్టాలా, నేను నాకు తీర్చాలా? ఆ అన్నపూర్ణమ్మ ఎలా కొట్టాడో తెలుసా? ఆ మునయ్య కూతుర్ని ఏమన్నాడో తెలుసా? వాడేమంటున్నాడో తెలిసిందా? నీకు ఆ మాలపిల్లకు స్నేహం అని తాకుతున్నాడు. అవును, ఎరుగుదిన వాళ్ళని. మన కుటుంబం, మన సంప్రదాయం, నా యత్నాలు నీ ఎరగనివి కావు. నువ్వు నాకు ఒక్కడివి, నా ఆశలన్నీ నీ మీద పెట్టుకున్నాను. ఏమిటో ఆ స్నేహానికి అర్థం, లోకం అంతా విపరీతంగా చూస్తుంది. ఆ స్నేహంలో తప్పేముంది? అదే నాకు ఆనందాన్ని ఇస్తుంది. దుస్సహవాసాలు కలగటం, దుర్వాంఛలు జనించటం సహజమే, వయస్సు. కానీ ధీరుడు వాటిని జయించి అతిక్రమించాలి ఆయన. సాధ్యమయ్యేటట్టు లేదు. అబ్బి, హిందూ ధర్మ పునరుద్ధరణ కోసం ఈశ్వరుడు ప్రసాదించిన వరం నీవు. నువ్వేమాత్రం ఈ పంచములకు ఆదరణ చూపినా నా హృదయంలో
శరీరం నాటిన వాడి అవుతావు జాగ్రత్త. ఇది బాగుందా సోదరయ్య? 10 కొంపల కోసం ఊరంతా పాటు చేస్తావా? అన్యాయంగా ఒకడు చెడ్డా తప్పే. ఎవరైనా ఎందుకు చెడాలి? పనిలోకి రాకూడదా? కూలినాలి సంపాదించుకోకూడదా? వాళ్ళు తినటానికి తిండి, తాగటానికి నీరు లేక పడి చస్తున్నారు. వచ్చి మీకు పని చేయాలి, ఎంత న్యాయం? మమ్మల్ని ఎందుకు ఇలా ఏడిపిస్తావు చౌదరి? నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటాం. నీ పుణ్యం ఉంటుంది, ఆ సమయం మాత్రం తప్పిదు. వారికి ఏం సాయం కావాలంటే అది చేస్తాం. మోసం కాదు, మోసం కాదు శంప, మోసం కాదు. ఏమిట్రా నాయన, ఈ మాల పిల్ల ఏమిట్రా నీకు? మాకు ఇదొక ఉపద్రవం తెచ్చిపెట్టావు. అమ్మా, నీకు అర్థం కాదు ఈ బాధ. బాధ బాధ అనసూయ, ఇది ఏటనే భరించలేని. పెళ్లి చేసుకుంటానన్నారుగా, ఇంకెందుకు? పెళ్లి చేసుకుంటారు, ప్రమాణం చేశారు కూడా. ఎట్లా చేసుకుంటారే? ఎట్లాగా? ఇట్లా. కానీ ఎంత మంచివారే, నొప్పించానే వారి మనసు. మనసు సరిపారా నాయన? అగ్నిపత్రం వంటి వంశాన్ని తల్లిదండ్రుల్ని తలకృందం చేసుకుంటావా నాయన? ఏం మందు పెట్టారా? నా కడుపుకే నిప్పండించారు నా తండ్రి. అమ్మ ఊరుకు, నీ కన్నీళ్ళు చూడలేదు. నా దుఃఖాన్ని ఎక్కువ చేయకు అమ్మ, ఊరుకు. ఊరుకు అక్క, ఇదే పనా? వారు ఏమీ అనుకోలేదు. పోనీ అనుకుంటే పెళ్లి చేసుకుంటానంటారా అన్నారు. కానీ ఎవరు కానిస్తారే? ఒకరు కానిచ్చేదేమిటి? అంత సులభమా? వారు బ్రాహ్మలు, నేను మాల పిల్లని. వా, మాల పిల్లని పెళ్లి చేసుకోవడం ఏమిట్రా నాయన? ఏం కర్మం పట్టిందిరా? కర్మమే కాకపోతే ఇన్ని ప్రతిబంధకాలా? ఒరే నాయన, ఒక్క మాట చెప్తా విను. దాంతో పెళ్ళనకపోతే ఏదో రహస్యంగా మెలుగుతూ ఉండరాదు. ఈ చిత్రంతా ఎందుకురా? దాని కుప్పుతారు. ఎంత మాట అధర్మం. అయ్యో తండ్రి, నిన్ను చూస్తే నా కడుపు తరుక్కుపోతుంది. పోతుందిలే, విచారం అంటాను. ఒక్కసారి చిన్న కృష్ణను చూద్దావురా. అయ్యి వెళ్ళొద్దున్నాడుగా. అయ్యలేకముందే తిరిగి రావు, వెళదాం. ఎన్నాళ్ళో అయింది. కానీ వారు కూడా వస్తే ఏమో, వస్తే రావచ్చు. శ్రీకృష్ణుని దయ కదా, చిన్న పోయినట్లుంది. వారు లేకపోతేనే అట్లా కనిపిస్తుంది నీకు. అనసు, వారు రాలేదేమి? వారిని కలగంటారా మనం వచ్చామని? వారు వారు అంత అదృష్టమా నాకు? అక్క, బాగా తెల్లవారింది, రాపోదాం, అయ్య కోపగిస్తాడు. Thank you.
సాగించి ఏం మాట్లాడలే. కొండ మీదకి పూజకి వెళ్ళావయ్యా, ఇంతలోకి అంత ఉగ్రుడయ్యా నేనే. పోదని వాగ్దానం చేశావా? మనసు నిలుపలేకపోయింది. అన్నం లేకుండా ఉంటావు కానీ చిన్ని కృష్ణను చూడందే నిలవలేవయ్యా. నోరు మూయ్, దాన్ని మాట్లాడి. అమ్మా అమ్మా. ఏం పో ముందు. వాళ్ళ దగ్గరికి పో, పో. నా కడుపు చదుపు Thank you.
రామచంద్రుడే ఉంటే దిగి వచ్చి ఈనాటికి మళ్ళా నా యజ్ఞశాలకు కావాలి కాస్త. నాకెవరితోనూ నిమిత్తం లేదు. నాయన పోండి. ఇప్పటికైనా మీరొక్క మాట అట్లా వచ్చి కమ్మవారితో మాట్లాడితే మళ్ళీ నిలుస్తారు. వద్దు, కమ్మలు వద్దు, ఆ బ్రాహ్మలు వద్దు. నేనేమి అడగను. ఎవరితో వారితే పోండి. ఏమిటి ముని అండి, నువ్వైనా చెప్పి మానిపించరాదు? ఏమిటి దాతర్లు ఈ జంతుమలలోను? అటు మమ్మల్ని గుళ్ళోకా రానీరు, ఇటు దేవత పూజలు కూడా వద్దంటే మరి మా గతి ఏంటి బాబాయ్? ఇదేం కొత్తదా సోదర బాబు? ఏటాటా జరిగేదే. నిజమే, కానీ మానేయడం మంచిది. ఇంత కొలుపులు కొలుస్తున్నా మా కష్టాలు తప్పాయిగా. ఈ మా అంతే ఇంకేమైనా ఉందా బాబు? సరే, మీకు అలాంటి ఉద్దేశం ఉంది కాబట్టి చెయ్యండి, కానీ జంతుమలలు సాగటం మాత్రం మానండి. ఇది లేకపోతే ఇంక దేవత కొలిపేంటి బాబు? ఏదో కొద్దిగా లాంఛనానికి. ఆ
మమ్మోగా ఏడవు, మంచినీళ్ళేనా ఏడవు, ఎప్పుడు ఏడిపోయినా కొన్ని పచ్చడి కలపనా మమ్మోగా. కొద్దిగా వాళ్ళని తినమ్మా, కొద్దిగా తిను. దీన్ని ఎవరు రానిచ్చారు లోపలికి? లేచిపోయి ఇక్కడి నుంచి. ఈ గడప తొక్కదని చెప్పలే? ఏమిటా పాపం, నీకేముంది మహా, తింటుంటే కంచనా చేస్తావు. నోరు ముయ్యి పో, నా కడుపు చెడపుచ్చేదే ముండ. అమ్మా పో. ధైర్యం లేకపోయింది పాప. మన వాళ్ళు చాలా మంచివారు. నాకు చంపాలతను కనపడద్దు, నా తల్లిని కదా. వదిలి వెళ్ళ తలుచుకోలేదు. వదలక మీరు మా కులంలో పుట్టుండకూడదా? ఏం చేద్దాం, మళ్ళీ నిన్ను వదిలి వెళ్ళనా? వెళ్ళి ఎందుకు పెడతారు అట్లా? చక్కగా పెళ్లి చేసుకోండి. ఎక్కడ? ఏదైనా ఊరు పని. అవును పోరా. అమ్మని అమ్మని పిల్లయ్యంటే తర్వాత అందరూ ఒప్పుకుంటారు. అవును మా వాళ్ళును. లే చంప. కళ్ళకి మిటర్ లాగా ఇది మా గూడులో పుట్టుంటే అనేది నా అప్పుడే తెలియజేస్తున్న అడ్రస్. యాదవ కొడక నూట పురుగులు రూపాయి టేస్ట్ చేయగలరా? బుజ్జి బుజ్జి పోలేరమ్మ తల్లి నానే మాట్లాడలేదు. ఇక చాలించండి, మా మాట వినండి, మరి త్రాగకండి.
మీ దురవస్థలు మర్చిపోకండి. ఎంత ముట్టుకున్నా ఈ పాడు పనులు మానరు. ఈ త్రాగటము, ఈ సందనాలు, ఈ జంతు హింస, ఈ రక్తపాతము ఏమిటి? వీటితోనే మీ బ్రతుకు మలినమైపోయింది. మీరు హీనులైపోయారు. ఇతర జాతుల వారు మిమ్మల్ని కాలి క్రింద పెట్టి నలిపివేశారు. అంటరాని వారన్నారు, పశువుల కంటే తక్కువగా చూశారు. ఈ త్రాగుడే కదా ఇంత నీచత కూర్చి మూడు గుడ్డలకు అల్లాడజే. ఈ కైపు కూతలే ఇల్లు వాకిలి కూల్చి పరమావమానాల పాలు చేసే. ఈ తందనాలే ఈ జాతి వారల నెల్ల అంటగారాదు బొమ్మనగజేసే. ఈ చెందు బలులేమి మిన్ని వేలెందును పశు సవాలులు కాగా పాడు చేసే. మేలు తలపోయు వారికి కాలు విరిచే నేరమిది కూడదను వారి నోరు మూసే పాపమేయను వారికి బలము దంపే. ఇంకా ఈ పాడు పనులు మీరే విడరో. ఆగండి ఆగండి, నా మాట వినండి. మరేం పర్వాలేదు, నాకు తగిలింది, తప్పు లేదు. దీనికి మీరు విచారిస్తున్నారా? అయితే నా మాట వినండి. వచ్చిందమ్మా సుఖంగా బోసు గారి గది వల్ల కడుపులో చల్ల కదలకుండా. హలో అనసూయ, హౌ డు యు డూ? నాగరాజ్ కహా హై బోసు బాబు, నమస్కార్. బాబు నాగరాజ్, ఆప్ హమ్ ఆప్కో అప్నే పాస్ రఖనా చాహతే హై? జీ ముజే ఘర్ నో నో, హమ్కు సబ్ బాత్ మాలూమ్ హో గయా హై. ఐ విల్ మేక్ మై పర్సనల్ అసిస్టెంట్. షూర్? యెస్. చెంపాలను పెళ్లి చేసుకున్న
నిశ్చయించుకున్నాను. అయ్యో అయ్యో, ఏమను రాశాడు? ఈ మొహం వాడి మొహం కొంచెం నీళ్ళుతే పెళ్లి చేసుకుంటా. పెళ్లి మాల సంపర్కాన్ని కూడా పెళ్లి అంటవే. కలవు పంచ సహస్రాన్ని జాయతే వర్ణ సంకర. నమో వర్ణాశ్రమాచార రక్షణాసక్త చేతసే ధర్మ కామ్యార్థ రక్షాయ రామా ఆపన్నివారణే, రామా ఆపన్నివారణే, రామా ఆపన్నివారణే, ఆపన్నివారణే. ఎక్కడున్నాడండి అబ్బాయి? వాళ్ళ దాబేనా? అక్కడకు వచ్చింది ఇంకా లచ్చ అతిథుడైపోయాడు. కామానికి లొంగిపోయి ధర్మాన్ని పరిత్యజించాడు. ఏవో పరికొస్తాడు అనుకున్నాడు. పోయాడు. పోని, నాకు కొడుకే పుట్టలేదనుకుంటాను, లేదా పుట్టిన కొడుకు చచ్చిపోయాడు అనుకుంటాను. అలా అనకండి, తప్పు. ఇక్కడి నుంచి నీవే అడుపు నువ్వును. నువ్వు వాడితో పోలేకపోయావు, ఆలకూడు తింటూ ఉంటువే. అమ్మగారిని అలా అనకండి, తల్లి ప్రేమ కదా. ప్రేమ వాడికి లేదేవా ప్రేమ? అబ్బాయికి మాత్రం లేదా? వాడి గ్రహచారంగానే. అబ్బాయి శాస్త్రి గారు, మీరు ఆగ్రహానికి లోనైపోతున్నారు. ప్రశాంతంగా నిష్పక్షపాతంగా ఆలోచిస్తేనే కానీ నిజానిదాలు బయటపడదు. చూడండి, ఏ పురాతన శాస్త్రాల్లో ఉందో ఈ నిషేధం? నీ దగ్గర లేని ధర్మశాస్త్రం లేదు కదా. చెప్పండి, ఇది మధ్యన తెచ్చిపెట్టిన మహానాటకం అవునో కాదో తెలుసండి. అర్జెంట్ ఫైల్ సార్. సార్, ఎక్స్ట్రాక్ట్ కంపెనీ 2000 బెయిల్స్ ఆర్డర్ కర్తా హై. కబ్ కోనా? ఆజ్ కే షిఫ్ట్ మే. క్యా అప్లై కర్ సక్తే హో? జీ హా. అచ్చా, ఓకే. టూ థౌజండ్ బెల్స్ టు వెబ్ ఫస్ట్ కంపెనీ బై టుడే స్పోర్ట్ స్టాప్ టైపింగ్. కమ్ ఇన్. दूसरा नंबर मील थोड़ा तकलीफ देता है. दूसरा नंबर? जी हाँ. हेलो, यू मी द इंजीनियर? अच्छा, नंबर 4 मिल को शिफ्ट कर दो. अच्छा हुजूर. बोस बाबू बिजी करते हैं. హలో బోస్ బాబు, నమస్కార్. డోంట్ వరీ, ప్లీజ్ టేక్ యువర్ సీట్. హార్తి కంగ్రాచులేషన్, బహుత్ ఆనంద్ హువా. యూ హావ్ డన్ ఎక్సలెంట్ వర్క్ ఇన్ సచ్ ఎ షార్ప్ టైమ్. ఏ సబ్ ఆప్కి మెహర్బానీ హై. నా పుణ్యం, నా పాపం, నా సౌఖ్యం, నా దుఃఖం, నా మంత్రం, నా తీర్థం, నా వేదా, నా యజ్ఞ, అహం భోజనం నైవ భోజ్యం నా భోక్త, చిదానందరూప శివోహం శివోహం. నిజం, ఆధారం లేదు. సృష్టిలో సృష్టి, రక్తంలో రక్తం,
వాళ్ళు లేకపోతే ఒక క్షణం నడవదు. ఊరికేనా తిరువాన్కూరులో అంగీకరించారు. ఇదిగో ఇవాళ వార్త చూడండి, ఇండోర్ సంస్థానంలోనూ హరిజనులకు దేవాలయాలు తెరిచారు. శాస్త్రాలు మనకైనా వారికి లేవు. గుడ్ గర్ల్. పాఠం బాగా చదివావా? హా, మీరింత కరెక్ట్ గా టైంకి వచ్చారని. ఏ పాట ఆలస్యమైందని? 5 మినిట్సేగా. మంచి 5 మినిట్సే. చూడు, బాగా చూడు. 5 మినిట్సేనా? కమిన్ అనసు, కమిన్. కమిన్ అంటే ఎట్లా? కాఫీ తెప్పించద్దు. ఏ ఇవాళ అంత ఆలస్యంగా వచ్చారే? అక్క పాఠమే చెల్లెలికి. పాఠం గాని పోనిస్తురు. నాకెందుకు ఏమిటి చదువు? పరీక్ష వెళ్ళాలా, ఉద్యోగాలు చేయాలా? అలా అంటా ఏమిటక్క? పెద్ద శాస్త్రి మేనేజర్ గారి భార్యవు ఇంగ్లీష్ ముక్కలు రాకపోతే ఎట్లా? పెద్ద పెద్ద వారంతా వస్తారు, హలో హలో, గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటూ ఉంటారు. తెల్లముఖం వేస్తే అవుతుందా? రైట్, బాగా అనుభవమేది చెప్పింది అనసు. అవునండోయ్, నిన్న బోస్ బాబు మోటార్ కార్ లో కూర్చోబెట్టుకుని వేరుసలు ఊయిగో అంటే దిక్కు ముఖం వేసుకుని దిక్కును చూసిన తరసు. అనసు పోదురు. అలా కాదు, అలా కాదు, నువ్వు నేర్చుకో. దానికి రాదనుకుంటున్నారా ఏమిటి? మీరు నాకు నేర్చిన పాఠాలన్నీ నాకన్నా దానికే బాగొచ్చు. ఎలాగైనా తెలియగల పిల్ల చదువు. స్మైల్. స్మైల్ అంటే ఏమిటండి? ఇది నోటితో చెప్పరాదు కాబోలు నవ్వడం అని. దీన్ని డైరెక్ట్ మెథడ్ అంటారు. నిన్న బాగా చెప్పలేదక్క స్మైల్ అంటే నవ్వటం అని. స్మైల్ అండ్ స్మైల్ అండ్ స్మైల్ అండ్ స్మైల్ కదరా కృష్ణ. ఇది మరొక టీచర్ అయినా ఎలా చెప్పాల్సిందే. మంచి డైరెక్ట్ మెథడే. మనుజుల విభజన మేళా లేని భేదము లేలా. మనుజుల విభజన మేళా లేని భేదము లేలా. స్వార్థము కోరిన వారే ఈ గతి ఘోరము చేసిరి కాదా. స్వార్థము కోరిన వారే ఈ గతి ఘోరము చేసిరి కాదా. ఘోరము చేసిరి కాదా. ఘోరము చేసిరి కాదా. శాస్త్రవాదమని పోరుటయేలా వేదవాకుల శోధనలేలా. శాస్త్రవాదమని పోరుటయేలా వేదవాకుల శోధనలేలా. మానవ హృదయము లేదా దానినడిగితే వదులేదా.
మానవ హృదయం లేదా దాని నడిగితే మనుగా మనుషుల విభజన నేలా మనుషుల విభజన నేలా మనుషుల విభజన నేలా ఎన్న చూపు కననీయదు కానీ ప్రేమ ఎన్నది దైవమే కాదా చిన్న చూపు కననీయదు కానీ ప్రేమ ఎన్నది దైవమే కాదా ప్రేమను గల ఆదొసగేది ప్రేమను గల ఆదొసగేది న్యాయము కనుగొననేవా న్యాయము కనుగొననేవా మనుషుల విభజన వేళ ఆ మనుషుల విభజన వేళ ఆ మనుషుల విభజన వేళ తమైన మేనమావ కూతుర్ని వదిలి మానపిల్లని వివాహం చేసుకున్నాడంటే మీరంత తేలిగ్గా చూస్తున్నారు కానీ అంత సామాన్యమైన పని కాదు. పెద్ద ఇంటి బిడ్డ ఉదారమైన స్వభావం కలవాడే ఆ పని చేయగలడు. ఏరి ఎందరుంటారు అలాంటి వారు? సామానికి లొంగేనండి, ఎంగిలి బతుకులు బతుకుతూ ఎందరు లేరు ఈ దేశంలో. అమాయకురాళ్లను వలల్లో వేసుకున్న వారు ఎందరు లేరు. చీరదీసిన దానిని పెండ్లి చేసుకుని తన పేరును తన హోదాను దానికి కూడా ఇవ్వగలిగే వారు ఎందరూ? వెయ్యి మందిలో ఒక్కడు ఉంటాడో ఉండడో ఆ ఒక్కడే మనిషి. చచ్చిన వారంతా నీచులు, కులపావసనలు, సంఘ ద్రోహులు. వారే నిజమైన అస్పృశ్యులు. అలాంటి వారంతా మనలో ఉన్నారు, మనతో తిరుగుతున్నారు, మన మర్యాదలు పొందుతున్నారు. దానికి తప్పు లేదు, మాలలు నంటితేనే తప్పు. మీరేమన్నానండి, నాగరాజు నిజంగా ధన్యుడు. వారి అడ్రస్ తెలియదు కానీ తెలిస్తేనా అక్కడికి పోయి స్వయంగా ధన్యవాదాలు ఇచ్చేవాడిని. నీ ఆలోచన నీ దృష్టి అంతా
కొట్టండి, అందరు చెరువు కొడతండి, అందరు చెరువు కొడతండి, రాగా రా దుప్పులో కొడుతూ. చేసిన అనాచారాలకు శాస్తి జరగకుండా పోతుంది. ప్రత్యక్షంగా కనబడుతూనే ఉంది. వంట ఇంట్లో దూరినట్లు ఆ మాలగధోర చూడండి ఎలా త్వరపడ్డారో. ఈ ఆరంభం ఇంకా ప్రత్యక్షంగా కనబడేది ఉంది ముందుకు, చెప్తాగదు. మాట్లాడారమ్మా, ఇంతరు ముందు కూడా మీ కష్టం చేయగలిగామా? నీ బాధకేమి గాని నీ పేరు విడి రక్షించకపోతే నేను మంటల్లో మసిపోయే ఉందను కదా. వాళ్ళు లేకపోతే ఇంటితో పాటు మనము మంటల్లో కలిసిపోయి ఉండేవారిమే. వాళ్ళ ప్రాణాలకు తెగించి మన ప్రాణాలు రక్షించారు. ఇలాంటి వాళ్ళని మనం ఎన్ని బాధలు పెట్టాం. వాళ్ళని మంటల్లో కలిపేసేయాలని చూచాం, వాళ్ళే మన్ని మంటల్లో నుంచి రక్షించారు. ఈ పనే మరెవరైనా చేసుంటే సుకృతం అవుతుంది. వీరు చేశారు కాబట్టి అది ద్విగుణీకృతం, శతగుణీకృతం, సహస్రగుణీకృతమైంది. మానవ హృదయం కదండి, ఒకరు బాధపడుతుంటే చూచి ఓరగలమా? నిజం నిజం, మానవ హృదయం అంటే ఇలాంటి హృదయం కలవాడే మానవుడు, అది లేనివాడే మాల. అందుకే కులం వల్ల కాదు గుణం వల్లనే మాలవుతాడని అంటారు. అలాంటి మాలలు అన్ని జాతుల్లోనూ ఉన్నారు, అలాంటి అస్పృశ్యులు అన్ని కులాల్లోనూ ఉన్నారు. వారందరూ ఎంత నీచులైనా దేవాలయానికి పోవచ్చు, వీరు మాత్రం పనికిరారు. ఆ జాతులకే దేవుడు, ఈ జాతికి లేడు. ఎంత న్యాయమో చూడండి. కానీ చౌదరి, మనమేం చేయగలం? చేయలేకే ధర్మకర్త ఇష్టపడితే అడ్డు లేదు, గవర్నమెంట్ వారు అలా ఆర్డర్ ఇచ్చారు. ఇదిగో చూడండి, ఈ దేవాలయం మీది, మీరు ధర్మకర్తలు. మీరు త్రికరణ శుద్ధిగా నమ్మితే హరిజనులకు ప్రవేశం ఇప్పించవచ్చు. మిమ్మల్ని అడ్డటానికి మానవ మాత్రులకు అధికారం లేదు. నిజం చౌదరి, మనము మన దేవాలయం తెరుద్దాం, పత్రికల్లో ప్రకటించు, ఇంకేం కావాలో అన్నీ చెయ్యి. మావా చూసావా బాబు, ఆ చర్మ వాళ్ళు ఏమనుకుంటున్నారో విన్నారా? వాళ్ళంతా కలిసి గుళ్ళోకి రానియకుండా చేస్తారంట. తలకాయలు ఎగరాలి కానీ గుళ్ళోకి రానియరంట. ఏం చెగురుతున్నారని
ఎగరనీయండి ఎగరనీయండి. వీళ్ళు నాకు చేసేది ఏమిటి? ఉన్న ఒక్క కొడుకు దేశాంతర్గతుడయ్యాడు, ఉన్నది రెండు కట్టెలు. ఇవి ఉంటేనే ఊడితేనే నరికేస్తారు, నరికేయనియండి. ధర్మం చర, ధర్మం నిర్వర్తిస్తూ సావటం ఎంత కాదు. ఓష్, నరికేయడం అంత మీద మీద ఉందా బాబు? అంతవరకు వస్తే మేమేనా చేతగాని వాళ్ళం? నా పని అయింది, మీరు కారండి త్వరగా, టైం లేదు. ఎంత పెట్టలేనా అవుతాయి కానీ నీ పెట్టె కాదు. ఏమిటి చెప్తాంటా, ఎందుకు ఇవన్నీ? ఉండనే ఎక్క మరించాను నీవు. ఆ కృష్ణగ్రహం చేయద్దు, కావలసిన నా చీర నాలుగుంచే. కానివ్వండి త్వరగా. హలో, ఇస్ ఇట్ మేనేజర్ స్పీకింగ్? రిజర్వ్ 3 సెకండ్ క్లాస్ బస్ టు బెజవాడ బై మెడ్రాస్ బెల్ టుడే షార్ప్, స్టార్టింగ్ ఇన్ 10 మినిట్స్ టైం. అరే రావుడు, చౌదరి బాబు ఎందుకు పిలుస్తున్నాడు పో. శర్మ వాళ్ళ సంగతి చూస్తే రేపేదో గొడవ చేసేటట్లే ఉన్నారు. ముందు కాలి బంధం వేయటమే మంచిది. అబ్బాయి రామయ్య, ఈ దాబు రామపురంలోని పోలీస్ ఇన్స్పెక్టర్కి ఇవ్వండి, బందోబస్తు పంపని రాశాను. మిమ్మల్ని అడిగితే ఇక్కడ చేస్తున్న ఆర్భాటాలన్నీ చెప్పండి. ఇన్స్పెక్టర్ బాబు కాదండి, మీ ఇష్టం వచ్చినట్టు ఆడాలనుకుంటున్నారు, ఇక్కడ అదేం సాగవు. అయితే మీరు అదేది ఏమిటండి? ఇది హిందూ మతం కానీ సుందరరామ శాస్త్రి గారి మతం కాదు, ఏమనుకుంటున్నారు? మా బందీలో ప్రాణాలున్నంత వరకు ఈ మానవాళ్లను లోపలికి కాలు పెట్టనియ్యం. శాస్త్రి గారు, మీరు ఉద్దేశ్యం మానుకోవాలి, తప్పదు. ఎందుకు? లేకపోతే కూడలు జరిగిపోతాయి. ఆచార్య గారు, కొంచెం మాటలు చక్కగా రానివ్వండి. కూనీలు దీనీలు ఎందుకు? ఈ నాటకం అంతా నువ్వు ఎందుకు ఆడిస్తున్నావు? కొనీలకు కాకపోతే ఏ బ్రాహ్మణీకంత వచ్చిందనుకున్నావే? శాస్త్రి గారి ఇంటి మీదకి శర్మ వారు దుమ్మిగా వచ్చారు. రండి రండి. ఏమిటి నీకున్న అధికారం? ధర్మకర్త? అంగీకరించిన నాళ్ళు అందరూ ధర్మకర్తలే. అంగీకరించక మీరేం చేస్తారు? మీ చేత ఏదేమిటి? అంతే, దూరంగా ఉండే మాట్లాడండి. వద్దు సుమా. కేవలం మా పూర్వులు కట్టించింది, నేను ధర్మకర్తను, నేను హరిజనులకు ప్రవేశం ఇస్తున్నాను, గవర్నమెంట్ అధికారం నాకుంది. చేతనైతే కోర్టులో లేదనిపించండి. కోర్టు? మా కోర్టు అంతా మా చేతుల్లోనే ఉంది. ఆ పాటి చేతులు మాకు ఉన్నాయండి. నరకాల్సి వస్తే నరకం, చూస్తూ చూస్తూ ఊరుకుంటాము. నిలబడి మాట్లాడండి, పైకి రాకండి. వడను దీనికంతా ఈ సోదరులేనే కారణం. వీళ్ళ పడాయో ఇన్స్పెక్టర్ గారు, సరైన టైంకి వచ్చినందుకు నమస్కారాలు. ధర్మకర్తలు కత్తులతో పొడవటాది దాకా వచ్చింది, ఆపామనుకోండి, దోషులను అదిగో జాగ్రత్త చేశాం. అంత దాకా వచ్చింది,
సరే. ఏయ్ 617 అరెస్ట్. కానిస్టబుల్ ఈ చౌక చుట్టూ జాగ్రత్త చేయండి. ఏయ్ జనం మీకే చెప్పేది, ఎవరే గల్లంతు చేసినా వెంటనే అరెస్ట్ చేస్తాను, జాగ్రత్త. నాన్న అమ్మ ఇది అమ్మా 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 నాయనా నాయనా అంత అందమైన మేనమావ కూతుర్ని వదిలి మానపిల్లని వివాహం చేసుకున్నాడంటే మీరంత తేలిగ్గా చూస్తున్నారు, కానీ అంత సామాన్యమైన పని కాదు. పెద్ద ఇంటి బిడ్డ ఉదారమైన స్వభావం కలవాడే ఆ పని చేయగలడు. ధన్యులు ధన్యులు, మీరంతా ధన్యులు. అయ్యా అంతా నిశ్శబ్దంగా ఉండాలని ప్రార్థన. ఇప్పుడు రాధాబాయమ్మ గారు మాట్లాడతారు. సోదర సోదరీమణులారా, మీ అందరికన్నా నేనేం చెప్పలేచిందాన్ని కాను, కానీ నిర్భరమైన సంతోషమే నన్నే విధంగా పురుకొల్పింది. ఇది మహాసుదినం. కుగ్రామమైన ఈ కళ్యాణపురానికే కాదు, కృష్ణా మండలానికే కాదు, ఆంధ్ర భూమికే కాదు, అఖిల భారత వర్షానికి నేడు మహా పర్వదినం. మహారాజులైన తిరువాన్కూర్ ఇందూరు ప్రభువులు హరిదను ఉద్ధరించినారు అక్కడ. మహోదారులైన మన సుందర రామశాస్త్రి గారు ఉద్ధరించినారు ఇక్కడ. జై సుందర రామశాస్త్రి గారికి. నాయనలారా, ఆబాల గోపాలం మీ అందరికీ నా నమస్కారం. మీరు చేసిన ఇంత గౌరవానికి గాని ఈ అభినందనాలకు గాని నేనేమాత్రం అర్హుణ్ణి కాదు. ఈ పూలమాలలు స్వీయ తేజస్సులను ప్రత్యక్షం చేసుకున్న మీ మతానికి మీరు వేసింది, నాకు కాదు. ఈనాటి ఈ ఆనందానికంతా ఈ దీక్షితులే కారణం. దేశ సేవకులారా, దేశోద్ధారకులారా, అయ్యో మా విశ్వదాత లేడుగా ఈ దృశ్యాన్ని చూడటానికి. అయ్యలారా, ఇది మహాకార్యమే, కానీ నా దీక్ష ఏపాటిది? దీనిని సాధించినది ఆ పరమేశ్వరుడు, ఆ కొండ మీది నటరాజే. ఆచరణలో మన మతం రూపాలు మారిందేమో, కాని లోపల సత్పదార్థం ఎన్నడూ చెడలేదు, చెడదు. విశాల విశ్వ మానవత్వానికి, పరమత సహిష్ణుతకు, ఉన్నత దృష్టికి మన మతాన్ని మించినది జగత్తులో ఇంకొకటి లేదు. లేవే పేరునకెన్నియో మతములు, లేవే పేరునకెన్నియో మతములు, ఇలీలం జగత్తుద్యమై భావోపేతమునై కబీరమై శస్వస్థాయి అయి ఉన్నదేది. వాళ్ళభ్యమునందు ఉదారతను ఇవే కాదే నిర్బంతివౌదు, ఇవే ధన్యము జ్యోతలందుకొనువ హిందూ మత శ్రేష్టమ.
Nila kala rajani karamodi mana.